టీఆర్ఎస్కు ఓటమి భయం, కేటీఆర్ కేసీఆర్ లోను వణుకు, సహనం కోల్పోతున్న బడా లీడర్లు, భయపెట్టిన కాంగ్రెస్ స్కీములు, ఆశలు వదిలేసుకుంటున్న క్షేత్రస్థాయి నేతలు, 70% నియోజకవర్గాల్లో చేతులెత్తేసిన వైనం, ప్రజల్లోనూ కాంగ్రెస్ స్కీముల జపం, భరోసానిస్తున్న కాంగ్రెస్ ప్రచారకర్తలు, కలకలం రేపుతున్న కేటీఆర్ ఆడియో, సొంత క్యాడర్లోనూ నెగిటివ్ టాక్ వస్తా ఉందట. ఇగో అయ్యా కొడుకులకు భయం వచ్చిందట. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి దాదాపుగా ఖరారైంది. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ప్రభంజనం చూస్తుంటే బీఆర్ఎస్కు ఓటమి భయం పట్టుకుంది. 9.5 ఏళ్ల పాటు మాయమాటలు చెప్పి ప్రజల్ని మోసం చేసుకుంటూ వచ్చిన కేసీఆర్ కాక పాలనకు రోజులు దగ్గర పడ్డాయి. ఈ విషయం బీఆర్ఎస్ అగ్రనేతలు కేసీఆర్ కేటీఆర్కు ముందే తెలిసిపోయింది. దీంతో వారిద్దరిలోనూ వణుకు పుట్టుకొస్తుంది. క్యాడర్కు సైతం ఓటమి సంకేతాలు క్షేత్రస్థాయిలో కనిపిస్తుండటంతో నేతల్లోనూ మౌనమే రాజ్యమేలుతుంది. ప్రధానంగా 70% పైగా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు నేల చూపులు చూస్తుండటంతో బీఆర్ఎస్ బడా లీడర్లు సైతం సహనం కోల్పోతున్నారు. ఒక మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ ముందస్తుగా తీసుకొచ్చిన 6 గ్యారంటీల స్కీము ప్రజల్లోకి బలంగా వెళ్లిపోయింది. ఇంటింటికి గ్యారంటీ స్కీములు చేరడంతో ఓటర్లంతా కాంగ్రెస్ వైపునకు మళ్లారు. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ కేటీఆర్ సహా బడా లీడర్ అంతా స్థానం కోల్పోయి తిట్ల పురాణం అందుకుంటున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ నేతలు అభ్యర్థులపై ఐటీ దాడులు చేయించడం, ఫోటో మార్ఫింగ్లతో ఫేక్ ప్రచారం చేయించడం వంటి దిగజారుడు రాజకీయాలకు తెరలేపారు. ఆశలు వదిలేసుకుంటున్న లీడర్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ అభ్యర్థులకు ఎదురుగాలు వీస్తుందని చెప్పాలి. బీఆర్ఎస్ అభ్యర్థులు మితిమీరిన అహంకారం, సొంత పార్టీ కార్యకర్తలు, అనుచరులపైన అక్రమ కేసులు, ప్రజలను ఇన్నేళ్లుగా పట్టించుకోకపోవడం వంటి సమస్యలు బీఆర్ఎస్ అభ్యర్థులను ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయి. నిరుద్యోగ సమస్య, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, సార్ కర్నూలు సాగుకు సవాలు కారణాలు భయ అయిపోయింది. ఇప్పుడు అభ్యర్థులు కూడా నీ అమ్మ పెట్టినా లాభం లేదురా అని యాక్టివ్ పెట్టుకుంటారట. పైసలు తీస్తలేరు.